వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లలో 175కు 175 అసెంబ్లీ ప్రకటించేశారు. పార్లమెంట్ 25కు గాను 24 ప్రకటించారు. అనకాపల్లి బ్యాలెన్స్ పెట్టారు. వాస్తవంగా నాగబాబు కోసం అక్కడ ఎవరిని డిసైడ్ చేసినారు, వాస్తవంగా గుడివాడ అమర్నాథ్ని పెడతారన్నారు. కానీ తనకి ఆల్రెడీ అసెంబ్లీ ఇచ్చేశారు కాబట్టి సీటు, ఇప్పుడు అక్కడ ఎవరిని పెడతారన్నటువంటి చూడాలి. ఇప్పుడు 24 ఇచ్చేశారు. ఇందులో ఉన్నటువంటి కీలకమైనటువంటిది ఏంటంటే ఎడ్యుకేటెడ్ ఎంత, అన్ఎడ్యుకేటెడ్ ఎంత అన్నటువంటిది. ఇందులో 131 మంది, 175లో 131 మంది ఎడ్యుకేటెడ్, అందులో 18 మంది డాక్టర్లు ఉన్నారు, 15 మంది లాయర్లు ఉన్నారు, 34 మంది ఇంజనీర్లు ఉన్నారు, 5 టీచర్లు ఉన్నారు, 2 సివిల్ సర్వెంట్లు ఉన్నారు, ఒకళ్ళు రక్షణ శాఖలో పనిచేసినటువంటి మాజీ ఉద్యోగి ఉన్నారు, 1 జర్నలిస్టు, 19 మంది మహిళలు. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి సిచ్యుయేషను. టోటల్గా చూస్తే విద్యావంతులకి అత్యధిక ప్రాధాన్యం అన్నటువంటిది ఇప్పుడు కనబడుతోంది. అది మంచిది కూడా ఒక రకంగా.